అటువంటి కన్నులు అక్కడ హాగర్ని చూస్తుంది, హాగర్ వేదన చూస్తుంది. హాగరు మొర వింది ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన మొర విన్నాడో దూతను పంపినట్టుగా చిన్నవాణి, ఆది కాండ 21:17, దేవుడు ఆ చిన్నవాణి మొరను విన్నాను. అప్పుడు దేవుడు దూత ఆకాశం నుండి హాగరు అని పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడుకుము, ఆ చిన్నవాడిని చోట దేవుడు వాని స్వరము వినిన్నాడు, నీవు లేచి. దేవుడు ఆ చిన్నవాణి మరి చిన్నవాడు ఏడుస్తున్నాడు, ఎప్పుడో ఎన్ని ఉన్నాయో తెలియదు, చిన్న అంటే మరీ చిన్నాడు ఏం కాదు కదా, విషమాలు 13-14 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు మరి ఏడుస్తున్నాడు, నీళ్ళు లేక పడి, ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. అయితే అక్కడ కూడా దేవుడు వాడు మొర విన్నాడు, ఆమె మొర విన్నాడు. నువ్వెక్కడుండి మొర పెట్టినా ఆయన మొర ఆలోచించడానికి ప్రభు, మన ప్రభు సిద్ధంగా ఉన్నారు, విని ఊరుకోరు. మనమైతే కొంతమంది చెప్పుకుంటారు మనకు సమస్యలు, మనం ఒక సేవకులంగా ఒక పాస్టర్ గారిగా ఒక పాస్టర్గా ఎంతోమంది వచ్చి పాపం వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. మనం మా ప్రార్థన చేస్తాంలే అంటాం, ప్రార్థన చేస్తాం అంతే, ప్రార్థన చేస్తాం మరి ఏదో చిన్న సహాయం చేస్తాం, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కొంతమంది అయితే చెప్తున్నప్పుడు అబ్బా ఎప్పుడు ఏంటి ఒకలాంటి వేదన వచ్చేస్తుంది మనకి, విసుగొచ్చేస్తుంది. కానీ దేవుడు అలాంటి విసుక్కోడు, నువ్వు ఎలాంటి దానివైనా, నువ్వు ఎలాంటి వాడు, నా ఎందుకు వచ్చేవారిని ఎంత మాత్రమూ త్రోసిపోయినా, మనం ఆయన దగ్గరికి వెళ్ళి మరి చూడండి ఆయన ఎంత పట్టించుకున్నాడు ఆ తల్లినికి బిడ్డని పట్టించుకుని. అక్కడేమో ఆగరు నీకేం వచ్చింది, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, భయపడబాకు, నేనున్నాను. మరి నిజంగా ఆవిడ పొరపాటు చేసింది బిడ్డని కంది, మరి వాడికి ఒక ఇది లేకుండా చేసింది, ఇక్కడ అరణ్యంలోకి వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు అబ్రాహంగా చనిపోతా సిద్ధంగా. అలాంటి ఒకేమో నీకేం పర్లేదు అమ్మ, నేనున్నాను. మనం ఎటువంటి వారమైనా దేవుడు అంటాడు నేనున్నాను, నా దగ్గర రా, మొర్ర పెట్టాలి. ఆ మొర్ర పెట్టి నా వేడుస్తూ ఏమని, యెహోవా దేవా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూస్తున్నావా, నా పరిస్థితి ఏంటనే అని ఆ మొరలో ఉందేమో, అందుకే ఆయన దూతను పంపించేశాడు. ఆగరు నీకేమొచ్చింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు లే, ముందు నువ్వు లెగు, ముందు మనం లెగాలి, ఆ చిన్నవాణి లేపు చేత్తో పట్టుకో. ఏ పరిస్థితులు అయితే మనకి ఉన్నాయో పరిస్థితి, ప్రతి ముందు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మనం లెగాలి ఆ పరిస్థితిలో నుంచి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. పిల్లలు మనల్ని ఒక్కోసారి ఒత్తిడి చేస్తూ ఉంటారు, అమ్మా ఏంటి నా జాబ్ గురించి, నా ఫర్దర్ స్టడీస్ గురించి ఏంటి, నీకేం పట్టదా ఏంటి, నా మ్యారేజ్ గురించి ఏంటి, మ్యారేజ్ గురించి ఒకవేళ అడగలేకపోయినా జాబ్స్ గురించి డబ్బుల గురించి అడుగుతూ ఉంటారు, ఏంటి నన్ను పట్టించుకోరు ఏంటి. మనం లేవాలి, దేవుని సలహా మొరపెట్టుకోవాలి, వాళ్ళని లేపాలి చేయపట్టి, నానా నన్ను కాదు ఇదిగో దేవుడిని అడుగుదాం రా, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రా, దేవుడు ఏం చెప్తారో ద్వారాలు తెరుస్తారు ఏ విధంగా. నాకు తెలుసు నీ మధ్య ఒక ఫ్యామిలీ కూడా, బాబు కెనడా వెళ్ళాలి, నేనేమైనా సరే అబ్రాడ్లో చదువుకోవాలి, నేను చదువుకోవాలి డాడీ, నాకు ఏమైనా సరే మీరు నన్ను పంపించాల్సిందే అని చెప్పేసి వెళ్ళాము. సరే ఒకడే కొడుకు, ఒక కొడుకు ఒక కూతురే కదా, ఇక్కడ చదువుకుంటాడులే, ఇక్కడ ఉంటాడులే, మన కళ్ళెదటంటే కాదు, వాడు వెళ్ళాల్సిందే అనమాట. సరే లే ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం అయితే వెళ్ళదు కానీ ప్రార్థన చేద్దాం, నువ్వు రా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రా అత్తండ్రి, దేవుని చిత్తమైతే మరి దేవుడు ఏర్పాటు చేస్తాడు. కలిసి మరి కుటుంబ ప్రార్థనే కాదు, వ్యక్తిగతంగా పిల్లలను దగ్గర పెట్టుకుని వాళ్ళకి సమయం కేటాయించాలి. వాళ్ళ హృదయంలో ఉన్న ఆశలేంటి, ఆశయాలు ఏంటి, మనం అవి అంతవరకు దేవుని చిత్తం దేవుని దగ్గర తీసుకెళ్ళి మనం ప్రార్థన చేయాలి. విజయ్ కుమార్ గారు ఎంత మరి బిజీగా సేవలో ఉన్నా సరే పిల్లల విషయంలో నేను చాలా శ్రద్ధ కలిగి ఉండేదాన్ని, గురు పిల్లలకి మూడు రోజులు కేటాయించేదాన్ని, మంగళవారం అయినా బుధవారం అయినా గురువారం అయినా అని చెప్పేసి వాళ్ళు చక్కగా వచ్చి కలిసి మేము కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం, కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం, పిల్లలతో కలిసి ప్రార్థన చేసేదాన్ని. వాళ్ళని లేపాలి మనం దేవునిలోకి, ఏంటన్నా నీ ఆశయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, ఇది ఇలా అంటే మాది వేరు కదా, మేము దైవ సేవకులుగా వాడు, అమ్మ నువ్వు దేవుని సేవకుడు ఉన్నానా, దేవుని సేవకుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, అలాగే సిద్ధపడాలని చెప్పాడు. నేను మీరు ఇంకోటి పిల్లలు డాక్టర్ అవ్వాలని ఉద్దేశాలు ఉంటాయి, ఇంజనీర్లు అవ్వాలని, అబ్రాడ్ వెళ్ళాలని ఉద్దేశం, ఓకే నన్ను మంచి దేవుని దగ్గర పెడదాం, దేవుని చిత్తమా కాదా మనం తెలుసుకుందాం, ముందు మనం లెగాలి ప్రార్థనలో వేకువలో, పిల్లల్ని లేపాలి, కలిసి ప్రార్థన చేయాలి, వాళ్ళకున్న సమస్యలు మనతో షేర్ చేసుకునే అంత ఫ్రెండ్స్ లాగా, తల్లిదండ్రులు అంటే భయపెట్టేసి దూరం దూరంగా అలా ఉండకూడదు. మనం వాళ్ళు ముందు మా అమ్మతో చెప్తే ప్రార్థన చేస్తుంది, ముందు నాన్నతో చెప్తే, నానే రోల్ మోడల్ నాకు, నానే హీరో నాకు, ముందు మా డాడీతో చెప్పుకోవాలి. నిజంగా విజయ్ కుమార్ గారు పిల్లలు చెప్తారనమాట, చాలా దగ్గరికి సఖి వాళ్ళ విషయాలు, వాళ్ళకి రోల్ మోడల్గా ఉండేవారన్నమాట విజయ్ కుమార్ గారు. నానే మాకు నానే చెప్పినట్టుగా చక్కగా అట్ట ముందుకు వెళ్ళి అలాంటి సేవ మేము కూడా చేయాలని అన్న మనసుతో వాళ్ళు సిద్ధపడ్డారు.
కనుక అప్పుడు ఏమంటే ఫాదరే వాళ్ళకి ఫస్ట్ రోల్ మోడల్. ఆ విధంగా మా తల్లే మరి మొదటి ఉపాధ్యాయురాలు, మొదటి టీచర్ కూడా. మరి కాబట్టి మనం వాళ్ళ ఏమంటుంది చూడండి, ఆ నువ్వులేగో అంటున్నాడు ముందు దేవుడు. నువ్వులేని అన్నవాడిని చిన్నవాడిని కూడా చిత్తపట్టుకో, నేను చేస్తాను కాదు. అలాగే మనం కూడా మనం చిన్నవాళ్ళని మన పిల్లల్ని మనం ఎవరైనా సరే మనం కొంతమందిని గైడ్ చేయవలసి వచ్చినప్పుడు మనం లేసి వాళ్ళని కూడా కలిసి ప్రార్థన చేసి దేవుని చిత్తం కోసం, గాడ్స్ విల్ కోసం. మన కూడా మరి విజయ్ కుమార్ గారు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సోదరుడు చెప్తున్నాడు, నేను చదువుకుంటున్నప్పుడు మరి దేవుని యొక్క చిత్తము నాకు స్పష్టంగా బయలుపడినప్పుడు, దేవుడు సేవకు పిలుస్తున్నప్పుడు, మరి ఇంట్లో తల్లిదండ్రులు ఏమో మరి చదువుకుని జాబ్ చేయాలి కదా అని అంటున్నప్పుడు, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు విజయ్ కుమార్ అంకుల్ నన్ను చాలా గైడ్ చేశారు. గాడ్స్ విల్ తెలుసుకోవడానికి, దేవుని చిత్తం తెలుసుకోవడానికి, నేను ఫుల్ టైం సేవకు రావడానికి, అట్లా మనం లేచి వాళ్ళని లేపి మనం గైడ్ చేసే స్థితిలో, ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. అంతేగాని మనం ప్రార్థన జీవితం లేకుండా ఊరికి దేవుడు నమ్ముకున్నా లేదా చాలేసాక ఉద్యోగం చేసుకున్నా తింటున్నాం వెళ్తున్నాం దేవుడు వస్తున్నాడు ఏమీ ఫలితం ఉండదు దానిపై. కనుక ప్రేమేంటే వాళ్ళని ఇక్కడ ఆమె లేచింది, ఆ చిన్నవాడిని కూడా చేతో పట్టుకుంది. అప్పుడు ఏమంటున్నా చూడు జనము, ఎప్పుడైతే అలాంటి పని చేశారో వీళ్ళు భయపడతని చెప్తున్నారు కదా, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు అని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని 18 వచ్చిన లేవనెత్తి నీ చేతి పట్టుకునము, వాడిని గొప్ప జనముగా చేస్తున్న ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిన నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఇక్కడ గొప్ప దేవుడు, ఎప్పుడైతే దేవుని దూత వచ్చిందో మనం సరెండర్ అవుతున్నామో, దేవుని సంధికి వెళ్తున్నామో, దేవుని యొక్క వాగ్దానం పొందుకుంటున్నాడు. గొప్ప జనంగా చేస్తానమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నీ కుమారుడు చచ్చిపోతాడు అనుకుంటున్నావా, చచ్చిపోడు అని చూడండి. ఎందుకు అసలు పనికిరాని వాళ్ళని దేవుడు ఎలా పెంట కుప్ప మీద ఉండి పైకి వెళ్ళి అవనెత్తువాడు ఆయనే. ఒకవేళ ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, ఆ నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఆ చదువుకుందామంటే డబ్బులు లేవు, ఎవరు ఇంట్లో నన్ను సహకరించరు, నన్ను ఎంకరేజ్ చేయరు, నా పరిస్థితి ఇంతేనా అని అనుకుంటున్నావా ప్రేమని బిడ్డ, దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితి దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. ఇక్కడ అరణ్యంలో పారాణ అరణ్యంలో తల్లి బిడ్డ చేస్తున్నప్పుడు దేవుడు పట్టించుకున్నాడు, వాళ్ళ మొర విన్నాడు. మొర పెట్టడం నేర్చుకోవాలి మెయిన్, నువ్వు అది దేవుని దగ్గరికి వచ్చి మొర పెట్టడం నేర్చుకున్నప్పుడు నిజంగా మరి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయి ఒక గ్రామంలో ఎందుకు నిరాధారుడై ఎవ్వరూ హెల్ప్ లేని పరిస్థితిలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు ఒక్కరోడు. చాలా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అనమాట, అంత పేదరికంలో ఉండేది. అలాంటి వాడు మరి దినాన ఏడిపి సిడి ప్రాజెక్ట్కి మేనేజర్ అయ్యాడు. ఎందుకంటే దేవుడు, దేవుని భయభక్తులు ఉన్నాయి ఆయన, దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవా నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించి. ప్రార్థన వదిలిపెట్టాలి ఆ రోజుకి, ఈ రోజుకి ఆయన కలిగింది ఏంటంటే ప్రేయర్ దేవుడు. దేవుడు విడిచిపెట్టాలి. తను అసలు ఎందుకు ఇది అనుకున్న అతన్ని తను చక్కగా మంచి మేనేజర్ చేశాడు, మంచి భార్య గవర్నమెంట్ జాబ్ హోల్డర్ భార్యని ఇచ్చాడు, ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు, మరి మా పిల్లలకు కూడా జాబ్స్ ఇచ్చాడు. ఈరోజు నేను మంచి ఆత్మీయ జీవితంలో కూడా ఏంటి శారీరక మంచి దేవుడు ఆశీర్వదించి ప్రేమని ఎప్పుడు మొర్ర పెట్టుకుంటాను. ఇతను కూడా అలాగే జరిగింది చూడండి, అక్కడ చక్కగా లేపాడు, దేవుడు కన్నులు తెరిచాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి, దేవుని కళ్ళు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేవుడు మనకేం చేయబోతున్నాడు, దేవుడు ఏంటి అన్నది మనం ప్రార్థనలో కనిపెట్టుకున్నప్పుడు దేవుని ఆత్మ మనకి చెప్తూ ఉంటుంది. కొన్ని దేవుని యొక్క వాగ్దానం కూడా పొందుకున్నాడు ఇతను, నేను గొప్ప జనంగా చేస్తాను. అంతేకాదు మరి నీళ్ళ ఊట చూసింది, అక్కడ ఒక ఏర్పాటు చూసింది. అక్కడ ఒక ఏదే నీళ్ళ కోసమే కదా, వాళ్ళు నీళ్ళు లేకపోతే చచ్చిపోతామని కదా ఏడుస్తున్నారు, ముందు ఏర్పాటు చేస్తాడు దేవుడు. ప్రేమేంటి వాళ్ళారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు వాగ్దానాన్ని పొందుకుంటాం. అంతేకాదు నీళ్ళ ఊటను చూస్తే కళ్ళు తెరిపించాడు. 20 వచనంలో ఆ చిన్నవానికి తోడైండును, అతడు పెరిగి దేవుడు తోడై ఉన్నాడంట. అందువల్ల అతడు పెరిగి పెద్దవాడు అరణ్యంలో కాపురముని విలుకాడాయను. అతడు పారాణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి అతను ఐగుప్తుని స్త్రీనిచ్చి వివాహం కూడా చేసేసి చచ్చిపోతాడు అనుకున్న ఆయనకి వివాహం కూడా అయిపోయింది. మన దేవుడు గొప్ప, అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం ఎప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం. కనుక ఇక్కడ ఈవిడ కూడా అలాగే ప్రార్థన చేసి మరి దేవుని నుండి గొప్ప కార్యాలు హాగర్ పొందింది. ఆగర్ కూడా కుమారుడు చనిపోతారనుకున్నది, మరి ఇది నా తన కుమారుడు మంచి స్థితిలో మరి చూడగలుగుతుంది. కనుక ప్రేమేంటి వాళ్ళారా, ప్రార్థన జీవితాలను మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని కోసం మనం ముందుకు వెళ్తున్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం. ఆ తర్వాత 4వదిగా చూసినట్టే
ఆ తర్వాత బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. చూడండి ఆది కాండము 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఇక్కడ మరి కుమారుడు అయినటువంటి ఇస్సాకు భార్య అయినటువంటి రిబకా, వీళ్ళకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఏం చేస్తున్నారు? ఈయన ఇస్సాకు భార్య గొడ్డాలనే విషయం యెహోవా వేడుకొని, ఎవరు వేడుకుంటున్నారు ఇక్కడ? ఇస్సాకు వేడుకుంటున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి. చాలాసార్లు బిడ్డలు లేనందుకు, వివాహం అయిన తర్వాత ఇక బిడ్డలే కదా, బిడ్డలు లేకపోతే మనం చాలా ఎంతో కోల్పోయినట్టుగా ఏదో మన జీవితాల్లో లోటుగా అనిపిస్తుంది. అందుకే దేవుని వాక్యంలో ఏమనుందంటే చూడండి, ఆ కీర్తన గ్రంథము 127:3, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనచ్చు బహుమానమే. గర్భఫలం అనేది ఆయన ఇవ్వాలి మనకు, బహుమానంగా ఆయన ఇవ్వాలి. అందుకే అంటాడు చూడండి ఆది కాండములో కూడా 30:30, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమేమో లేని ఎడ్ల నేను చచ్చిదను అని. యాకోబుతో ఏమంటుంది రాహేళ్ళు, నాకు గర్భఫలం ఏమయ్యా, నాకు పిల్లలు లేరు కదా అని భర్త గారిని అడుగుతూ ఉంది. అప్పుడు ఏమంటున్నాడు అయ్యమ్మో, లేచిన నేను చచ్చిదనను. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయిన దేవునికి ప్రతినిధిగా ఉన్నానా? అంటే దేవుడే ఇవ్వగలడు, నేనేం ఇవ్వలేను, దేవుడు దయచెప్పపోతే నేను ఇవ్వలేనమ్మా అని తన ఒప్పుకున్నాడు. అంటే దేవుడు మాత్రమే మనకి గర్భఫలాన్ని ఆశీర్వాదమును ఇవ్వగలరు. కనుక బిడ్డలు లేరు, ఇంకా బిడ్డలు లేరు, పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందో, ఎన్ని సంవత్సరాలైంది ఒకవేళ బాధపడుతున్నాయేమో ప్రియ సోదరి. ఇక్కడ చూస్తే ఈయన 25:21లో పిల్లలు లేరు అనగానే ఎంతసేపు స్త్రీ మీదే మనం నిందేస్తాం. కానీ ఇస్సాకు గారు అలా చేయలేదు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకున్నాను. ఇస్సాకే పట్టించుకుంటున్నాడు ఇక్కడ. చాలాసార్లు మనకేంటంటే పిల్లలు లేకపోతే లేడీయే తప్పు అన్నట్టుగా చూస్తారు. సమాజం అంతే, భర్త ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తారు. కాదు, భార్యభర్తలు ఇద్దరూ కూడా మరి ఏక మనసుతో ప్రార్థన చేసుకోవాలి సంతానం కోసం. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన బహుమానంగా మనకిస్తాడు. ఆయన సృష్టిని చేస్తాడు మన గర్భాలలో ఆయన చిత్తానుసారంగా. ఇక్కడ ఏమంటున్నాడు, ఇస్సాకు భార్య ఆయనే వేడుకున్నాడు. చాలాసార్లు ఏంటంటే ఇది ఒక నింద, ఆ అమ్మాయిమే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే ఏమన్నా లోపం ఉందేమో అని చెప్పేసేసి అంట. ఈయన ఏం చేస్తున్నాడంటే వేడుకున్నప్పుడు సంతానం కలిగిందని దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉందన్నమాట. ఇస్సాకు కూడా ప్రార్థన చేసుకున్నాడంట. కనుక ఇంకా సంతానం లేదని బాధపడుతున్నారేమో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. చూడండి హన్నా ప్రార్థన కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏమి కూడా అంతే కదా, మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఇక్కడ హన్న కూడా సంతానం లేక ఎంతో ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమి కూడా ఏమి విషయం దేవుడే ఇవ్వాలి అని అనటానికి ఇక్కడ నిదర్శనం ఏంటి చూడండి, 1:19 అంతట ఎల్కానా తన భార్య హన్నా అనుకుంటుంది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక. యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు గనుక ఆమె గర్భవతి అయిందని దేవుని వాక్యం. కనుక దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు కూడా సమాధానంతో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మంచి ఆశీర్వాదం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించును ప్రభుస్తారు. ఆయన చిత్తానుసారంగా ఆయన సృష్టి చేసినప్పుడు ఆయన చాలా సంతోషిస్తారు, మనకు కూడా దీవెన ఆశీర్వాదక. కనుక అన్న కూడా పిల్లలు లేకపోతే చాలా బాధపడింది. అన్న కూడా మంచి ప్రార్థన చేస్తుంది పిల్లల కోసం, పిల్లలు లేరని బాధపడుతున్నా. ఒక ఆత్మీయ పిల్లల విషయం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఈ లోక సంబంధమైన పిల్లలే అనుకుంటారు ఎంతసేపు, కానీ మనం ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకుని, 40, 30, 20 ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని నమ్ముకుని ఒక్క బిడ్డనైనా ప్రభు కోసం కనగలిగావా, ఒక్క బిడ్డనైనా దేవుని కోసం సంపాదించావా, గర్భ ఫలము నీకు ఉందా, గొడ్రాలుగా ఉంటున్నావా, పిల్లలు లేనివాడుగా ఉంటున్నావా? మనం చాలే నేను దేవుని నమ్ముకున్నాను అంతే చాలు, పరలోక రాజ్యం టికెట్ కొనేసుకున్నాను, పరలోక రాజ్యంలో ఉంటానులే అని సరిపెట్టుకుంటున్నావా? దేవుని కోసం అయ్యో నేను ఏమైనా చేయగలుగుతున్నానని ఆలోచిస్తున్నావా? ఒక ఆత్మకైనా నువ్వు నీ ఆఫీసులో కానీ, నీ స్కూల్లో కానీ, నీ ఇంటి దగ్గర కానీ, నీ కాలేజీలో కానీ, నీ నైబర్స్ కానీ దేవుని గురించి స్పష్టంగా చెప్పగలుగుతున్నావా? దేవుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం చేరగలము
అవి లేకపోతే నరకమే, లేకపోతే అగ్నిహారతో పురుగు చావనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతావు. ఒకవేళ ఇదిగో ఎంతో సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావేమో, బాగుందనుకుంటున్నావేమో, అన్నీ నెమ్మదిగా ఉన్నాయి అనుకుంటున్నావేమో, అనుకోనని గడియలో ప్రభువుస్తానని చెప్తున్నారు. కనుక సిద్ధంగా ఉండమంటున్నారు. ఎంతవరకు నువ్వు పరిచర్య చేస్తున్నావు ఇతరులకు చెప్పు? ఆత్మీయ బిడ్డలు నువ్వు కంటున్నావా? లేదు. చక్కగా అలాగే ఆదివారం చర్చికి వెళ్ళి రావటమే చాలా గ్రేట్గా భావిస్తారు చాలామంది. చర్చికి వెళ్ళి నేను కాబట్టి చర్చికి వెళ్ళి వస్తున్నాను అన్నట్టు నేను దేవుడు చాలా బాధపడతారు. ప్రిమిటెంట్ వాళ్ళరా, నిన్ను రక్షించట్లో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఇదిగో నా బిడ్డ అయితే, ఇదిగో నా బిడ్డ అయితే కొంతమందికి ఉపయోగకరంగా ఉంటాడు, ఇదిగో నా బిడ్డని రక్షిస్తున్నాను, ఇది ఈయనైతే ఫలాని చోట నాకు నా పని చేస్తాడని ఒకవేళ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో నీ గురించి. ఆయన ఉద్దేశాలను నువ్వు ఎంతవరకు నెరవే అసలు అడుగుతున్నావా? ప్రభా నన్ను ఎందుకు ఈ లోకంలో నాకు ఇంత భాగ్యం ఇచ్చావు, నన్ను ఇంత ధన్యత, ఇంత రక్షణ భాగ్యం ఇచ్చావు, అయ్యా నన్ను ఏం చేయమంటారు? అసలు ఒక్క నిమిషమే అసలు అడుగుతున్నావా దేవుణ్ణి? అడిగితే దేవుడు చెప్తాడు, కుమారుడు ఇదిగో ఇందుకే నీకోసం నేను రక్షించాను, ఇదిగో పలాని చోట నువ్వు నాకు సాక్షిగా ఉండాలి, ఇదిగో పలాని చోట నేను ఇలాగ నేను కోసం ఏర్పాటు చేస్తాను, పలాని ఆత్మని ఆ ఆత్మను నా దగ్గరికి నడిపించట్లో నువ్వు ప్రయాసపడాలి. ప్రభు చెప్తారు. ఇక్కడ హన్నా కూడా బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటుంది. మరి హన్నా ప్రేమగా ఉన్నందున తనకు రెండు వంతులు ఇచ్చినట్టుగా చూస్తుంది. భర్త ప్రేమ చాలా ఉంది, ఇక్కడ భర్త ప్రేమ లేకుండా లేదు. ఎల్కానా చాలా 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు. చూడు 8:1 మొదటి సమయంలో ఆమె పెరిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు? నీవు భోజనం మానిటేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా అని అంటే, పాపం ఆయన ఏమి కించపరచట్లా, పిల్లలు లేకపోతే ఏమైంది? 10 మంది కొడుకుల కంటే నేనంత పెద్ద భర్తన ఉన్నాను కదమ్మా, నువ్వు ఎందుకు అంత బాధపడతావు, ఏడుస్తావు ఎందుకు అని చెప్పి తనని ఓదారుస్తున్నాడు. అయినను తనకి ఏంటంటే బిడ్డలే రెండు వేదన పట్టుకుంది ఈ యొక్క హన్నాకి. ఎవరు భర్త ఉన్నారు మరి, అంత 10 మంది కంటే విశేషమైన భర్త ఉన్నారు మరి వీళ్ళందరూ ఉన్నారు, కానీ దానికి సంతోషం ఉంది. నా దేవుడే నాకు ఇవ్వగలడు, నా దేవుడే నా లోటు తీర్చగలడు, నేను దేవుని సన్నిధికే పరిగెత్తుకుని వెళ్తాను, నా ఇంటికే నేను పరిగెత్తుకుని వెళ్తాను, అక్కడ నేను మొరపెట్టుకుంటాను, అక్కడ మొరపెట్టుకుని నా దేవుడు వింటాడు, నా దేవుడు తప్పకుండా నాకు ఆన్సర్ ఇస్తాడు, నాకు జవాబిస్తాడు, నాకు బిడ్డల్ని ఇస్తాడు. ఒక నిశ్చితతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, దేవుని ఇంటికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు దేవుని ఇంటికి వెళ్తున్నావు వారంలో? ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావా? బుధవారం బైబిల్ స్టడీకి వెళ్తున్నావా? శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నా, కనిపెట్టి ప్రార్థనకి వెళ్తున్నావా? శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావా? ఎప్పుడు బిజీ బిజీలెస్, ఉద్యోగాలు, ఇల్లు, పిల్లలు, చదువులు, ఇదే ఇక దేవుని గురించి నా జిజ్ఞాస ఏమాత్రం ఉండదు. ప్రేమేంటి వాళ్ళారా, చాలా ప్రభుత్వంగా రాబోతున్నారు కనుక అన్ని విషయాల్లో మనం మరి క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎంతమంది బిడ్డలు లేక ఏడుస్తున్నారు, ఎంతమంది రక్షణ లేక ఏడుస్తున్నారు, ఎంతమంది పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఏడుస్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకు లేదా? శుక్రవారం వెళ్ళి మరి దేవుని పాదాలు పట్టుకుని ఉపవాసంతో, ఒక పూటైనా ఉపవాసంతో దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా ఇదిగో మా సంఘంలో నాయన, ఇదిగో పలానా కుటుంబంలో బిడ్డలకి బిడ్డలు లేరు నాయన, వారి పరిస్థితులు బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు ప్రభా ఇదిగో వాళ్ళ అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు కూడా వెళుతున్నారు, దేవా ఇదిగో ప్రియ సహోదరుడిగా తోటి సంఘ సహోదరుడిగా నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా అని నువ్వు సమయం కేటాయించుకోగలుగుతున్నావు? అసలు ఇక్కడ హన్నా దేవుని ఇంటికి పోయి దేవుడు ఒక్కడే తీర్చగలడని ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రిమినెంట్ వారిని ఎట్టంటి పరిస్థితినైనాను నువ్వు దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు తీరుస్తాడు, దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఇంటికాడ చేసుకోవాలా? శిలోహులు దేవుని మందిరానికి పరిగెట్టుకుంటాయి, దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ దేవుని సేవకులతో కలిసి అక్కడ చూడండి ఏలి యొక్క సేవకుడు కనిపెడతా ఉన్నాడు ఆమె మనోవ్యాధమే. అక్కడ చాలా వెళ్ళడమే కాకుండా సిస్టమేటిక్గా తను ప్రార్థన, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఏదో ఒకటి ప్రభు ఇవ్వు, నా నింద తీసేయ్యా, నాకు ఏదో కుమారుడిని ఇవ్వు, లేకపోతే కూతురు, ఎవరో ఒకరు ఇవ్వయ్యా, ఎవరో నా నింద తీసేయి చాలు అని అలా చేయలే అన్న చాలా సిస్టమేటిక్గా ప్రార్థన చేస్తుంది. చూడండి 10:11 సైన్యంలోకి ఎత్తిపెత్తి యెహోవా నీ సేవకురాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకున్నావు, వాని తల మీదకి శౌర్యప్రతి అన్నిటికీ రానీక వాడు బ్రతి దినములన్నిటను నేను వాని
యెహోవానికి నీకు అప్పగింతలను మొక్కుబడి చేసుకున్ను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి. ఒకటి సైన్యములకు అధిపతికి యెహోవా అంట మొదలుపెట్టింది. అంటే దేవుడే ఉన్నతమైన వాడు, సైన్యములకు అధిపతి, దేశానికి మరి కాపాడుతున్నటువంటి సైన్యం ఎలాగ అవుట్స్కట్స్లో మరి స్టార్టింగ్లో ఎండింగ్లో ఉంటుందో అలాగే మమ్మల్ని కాపాడుతున్న సైన్యానికి, దేవా సైన్యములకు అధిపతి అయినటువంటి యువర్ హైయెస్ట్ లార్డ్, నువ్వు ఉన్నతమైన వాడవు. నేనేమో నీ దాసురాల్ని నీ దాసురాల్ని నేను సంబోధిస్తుంది. చూడండి 10:11 1. కనుక ప్రేమేంటే అంత అంటే తను తాను తగ్గించుకుంటుంది. మనం ప్రార్థన చేసే ముందు ఈ నియమాలు మనం పాటించాలి, మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఉన్నతమైన వాడు, ఆయన ఉన్నతమైన స్థలాల్లో ఉండేవాడు. ఆయనను నీ కొరకు నా కొరకు మన ప్రార్థన దిగి వచ్చి మన దగ్గర ఆలకిస్తూ ఉన్నారు. నేను నీ పాద దాసురాలు నాయన, నేను ఎందుకు పనికిరాని దానైనా. ప్రభు అంటారు నా ప్రజలు నా నామం పెట్టబడి నా ప్రజలు తమ తాము తగ్గించుకొని వారి పాపములు విడిచిపెట్టి వారు ప్రార్థన చేసిన వేళ వారి మొరలు విని నా ప్రజలను ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. చూడండి దేవుడు మనల్ని గురించి, ఆయన ప్రజగా ఉంటున్నావా, ఆయన నామానికి మహిమార్థంగా జీవిస్తున్నావా, ఆయన నా ప్రజలు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసిన వేళ ఏ ప్రార్థన చేసిన వేళలా నన్ను అనలేదుగా దేవుడు. తమ్ము తాము తగ్గించుకొని ఎస్ మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, వచ్చినప్పుడే కాదు మనం ఎందుకు మనల్ని మనం తగ్గించుకునే స్థితి మనకు, మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రభా ఎందుకు పనికిరాని నాకు, నాకు ఎంత మంచి జీవితం ఇచ్చావయ్యా, రక్షణ భాగ్యం ఇచ్చావయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, ఎప్పుడు కూడా కృత భావముతో తగ్గింపు మనసుతో విరిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనం మరలా ఆలకించేవాడిగా ఉంటాడు. ఈమె అలాగే చేసింది, ఆయన్ని ఉన్నతంగా చూస్తుంది, ఆమెమో నీ దాసురాలు నీ దాసురాలు నీ పాద దాసురాలని ప్రభు అని. అంతేకాదు ఎవరొకరి పిల్లలు నువ్వు నన్ను ఎందుకు తీసేసి అని ప్రార్థన చేయట్లే, నా కుమారుని దయచేసినాడలా నన్ను చక్కగా ప్రార్థన చేస్తాను. నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసినాడలా, వాని తల మీదకి క్షౌరక్తి ఎన్నటికీ రానేక వాడు బ్రతుకు దినములు అన్నిటా నేను వాడిని హో అని నీకు అప్పగించడం మొక్కుబడి చేసి అక్కడ మొక్కుబడి కూడా చేసేసి నా కుమారుణ్ణి ప్రభువాను. ఎందుకంటే ఆమె ఎంత దూరం ఆలోచించిందో చూడండి, నీకే ఇస్తాను నీకే ఇచ్చేస్తాను. మళ్ళీ అది నెలలో కూడా చెప్పాలంటే ఆ ఏలీ ప్రవక్త వాళ్ళ కుమారులు హోప్ని ఫినిహాస్ పరిస్థితులు ఏం బాగలేదని, ఏలీ పెద్దవారైపోయారని, ప్రవక్తలు దేవుని సేవ చేసేవారు కూడా అరుదుగా ఉన్నారని అంత దూరం ఆలోచించింది. అన్న నాకు బిడ్డనిస్తే నీ సేవకే ఇస్తాను దేవ. చాలాసార్లు ప్రథమ ఫలములు ఇవన్నీ కూడా దేవునివి, ప్రథమ గర్భఫలము మరి దేవుడిది ప్రథమ అని చెప్పి అన్నీ మనం చదువుతూ ఉంటాం. కానీ ఎంతవరకు దేవుని కోసం మనం ప్రథమ బిడ్డలను ఇవ్వగలుగుతున్నాం దేవుని సేవ కోసం? ముగ్గురున్నా నలుగురున్నా, ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, మరి ఇంకొకళ్ళ అబ్రాడ్ వెళ్ళాలి, ఒకళ్ళ అది ఇది ఇదే కానీ, అయ్యో దేవుని పని చేయడానికి నా బిడ్డలను ఇవ్వలేకపోతున్నానే, అయ్యో దేవుని కోసం నేను ఇవ్వలేకపోతున్నాను ఏంటంటే జిజ్ఞాస ఉండదు, బాధ ఉండదు. ఒకరు సమర్పించుకుని ఈ లోకానికి వచ్చి మనకి వాక్యాన్ని చెప్పారు కనుకనే ఇవాళ మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. మరి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత కలిగి ఉంటాను బ్రదర్ బక్సింగ్ గారు, మరి ఆ సిక్కు మతస్థుడైన ఆయన దేవుణ్ణి నమ్ముకుని మరి ఆయన సమర్పించుకుని దేవుని కోసం అనేక ఇంజనీరు ఆయన అన్ని సమస్తాన్ని వదిలిపెట్టుకుని దేవుడు ఆయన పంపారు నా సేవ చేయని. మరి ఆయన ప్రారంభించిన సంఘాలు ఆ వాక్యం విత్తబడి దినాన్ని నేను ప్రభుని నమ్ముకున్నాను. ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఒకళ్ళు సమర్పించుకోబట్టే కదా మనం మనం దేవుడిని నమ్ముకుని ఇవాళ ఆయన బిడ్డలంగా జీవించగలుగుతున్నాం. కనుక మనం సమర్పణ చేయకపోతే మరి మన తర్వాత తరం వారు ఎలా రక్షణ పొందుతారు? ప్రేమేంటే వాళ్ళారండి, బిడ్డలు ఎంతమంది ఉన్నాయి నీకే కానీ మరి దేవుడి కోసం ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఇక్కడ ఏవైతే చాలా చక్క పిల్లలు లేకపోయినా పుడితే మగపిల్లాన్ని ఇవ్వండి, మరి నేను మీకే ఇస్తాను ఇక సేవకి ఇస్తానని చెప్పి మొక్కుబడి కూడా చేస్తాను. అటువంటి ప్రార్థన మనం మీనింగ్ఫుల్ ప్రేయర్ మనం చేయాలి. ప్రార్థన ఏదో అవలాకులు ఇచ్చేసే ప్రభా, ఆడపిల్లలు మా పిల్లలు నింద తీసే ప్రభా, పిల్లలు ఎవరైనా అందరు తిడుతున్నారు అది కాదు. అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన చేసింది ఇంకంతే. ఆ రోజు మరి ఏలి అంటున్నారు ఏంటమ్మా ఏంటి ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏదో అనుకుంటున్నావు, మత్రాలుగా ఉన్నావు, ఏమైనా తాగావా ఏంటి అని అడుగుతున్నాడు ఏలి గారు. ఏం లేదయ్యా నా ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరించుకో. మన ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ప్రార్థన అంటే మన ఆత్మ ఆయన ఆత్మ
ఏకమైపోయి మనం కుమ్మరించుకోవాలి మన ప్రార్థన, మన ప్రేయర్. అది ఏమన్నా కానీ అటువంటి దేవునితో సంబంధం, అటువంటి అదే ప్రార్థన అంటే. అప్పుడు తప్పకుండా కేవలం మనం ఒకటి ఆశించే కాదు, ఆత్మరక్షణ కోసమైనా ఒక దేనికోసమైనా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని ప్రార్థించే వరంగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మొరలు ఆలకిస్తాడు, తప్పకుండా మొరలు ఆలకిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు ఏముంటుంది, అప్పుడు అప్పటి నుంచి ఆత్మను కుమ్మరించుకుంది దైవ సేవకుడు చెప్తున్నాడు, నీ సేవకురాలిని నీ దృష్టి కృప పొందినగాక. నేను 18:1 తరువాత ఆశ్రయిత నా దారిని వెళ్ళి భోజనము చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. అంటే ఏంటి, ఇక్కడ విశ్వసించింది కూడా నేను దేవునితో చెప్పేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అంటే దేవుని వాక్యం సెలవు ఇచ్చినట్టుగా మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. మనం ఏదైతే అడుగుతున్నామో మనం అది పొందాము, తప్పక నా దేవుడు విన్నాడు, నాకు జవాబు ఇస్తాడు అని మనం నమ్మాలి. నమ్ముట నీ వల్లైతే నమ్ము అని సమస్తము సాధ్యం. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని గనుక అన్న గర్భము ధరించి దినవల్ని నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవా మొక్కుని అడిగి తిని గనుక వానికి సమూయేలు అని పేరు. సమూయేలు గారు గొప్ప ప్రవక్త. కనుక ప్రిమెంటెంట్ వర్లారా, అటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉంటాడు, గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు, అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. కనుక అటువంటి ప్రార్థనలు మనం చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. మరి అలాగే ప్రార్థన చేసినప్పుడు మన వ్యక్తిగత జీవితాలే కాదు, అనేకుల కోసం, అనేక ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడినప్పుడు దేవుడు మనకి మన మొరలు ప్రార్థనలు ఆలకించి మనకి జవాబులు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, మా ప్రేమని ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక బైబిల్ గ్రంథంలో ప్రభు భక్తులను వారి ప్రార్థనలు ధ్యానం చేస్తూ వస్తున్నాం అయ్యా. మా తండ్రి, వారిని మాకు ఒక మాదిరిగా మేము కూడా అటువంటి ప్రార్థనా పరులుగా ఉండాలని, ఆ వారు ఎలాగా మరి ముందుకు వెళ్ళారో అలాగే మేము కూడా మా ఆత్మీయ శారీరక జీవితాల్లో ముందుకు వెళ్ళి గొప్ప మేలును పొందుకోవాలని మీరు కోరుకుంటున్నారు. కనుక ప్రభు మీరు మాతో మాట్లాడిన విషయాలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్రభు ఈ కార్యక్రమను మరి వింటున్నారో వారందరూ కూడా వారి ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుని నీ రాకడలో ఎత్తపట్టడానికి సిద్ధపడటానికి సహాయం చేసి మేము పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.